ఆయన ఇల్లు ఆరోగ్యాన్ని సంరక్షించే స్వదేశీ విత్తన భాండాగారం. పౌష్టికాహారానికి అవసరమైన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు మొదలు మదనపల్లె నాటు రకం టమోటా విత్తనాల వరకు ఆయన దగ్గర దొరుకుతాయి. ఈ ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది? వ్యవసాయం వైపు ఎలా దృష్టి మరల్చాడు? ఇంతకు ఆయన వద్ద ఉన్న విత్తనాలేంటి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను ఈ అంతరించిపోతున్న నాటు జాతిని కాపాడాలనే ఉద్దేశంతో 2010లోనే ఒక సొసైటీ, మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ఈ పురాతన ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాటు విత్తనాలు, నాటు అంటే దేశీయ వాటివి, అంటే ప్రతిసారి మనం మార్కెట్కి పోయి దాని యొక్క జీనోమ్ చెడిపోకుండా, విత్తన వ్యవస్థను చెడిపోకుండా, జన్యూ మార్చకుండా ఉండే వాటిని దేశవాళీ రకాలు అంటారు. అంటే ఎవరికి వాళ్ళు ముందు పాతకాలంలో రైతులుగా కొండల్లో దాచుకుంటున్నారు, బూడిదలో పెట్టి చేసుకొని మళ్ళీ తరువాత సంవత్సరానికంతా చేసుకుంటున్నాం. అదేవిధంగా మళ్ళీ మొదటి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ హైబ్రిడ్స్ తినే వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వచ్చి, కరోనా లాంటి వైరస్లు వచ్చినా రోగనిరోధక శక్తి తగ్గిపోయి చాలామంది మన ప్రాణాలు విడిచింది కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మధ్య కొంతకందరికి మిద్దె తోటల్లో దేశవాళీ విత్తనాలు పెంచుకోవాలని కరోనా టైంలో కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతం ఎం కొంగవారిపల్లె. ఆ గ్రామంలోని చివరి ఇల్లు భిన్నంగా కనిపిస్తుంది. ఇంటి చుట్టూ ఆరోగ్యకరమైన చెట్లు, ఏపుగా ఎదిగిన ఆకుకూరలు, కాయగూరల మొక్కలు కనిపిస్తాయి. ఇంటి పైకప్పుపై గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కాయగూరలు కనిపిస్తాయి. నాటు విత్తనాల నాయుడు అలియాస్ ధనుంజయ నాయుడు ఇల్లు ఎక్కడ అని ఆ ఊళ్ళో ఎవరిని అడిగినా చెబుతారు. రైతు కుటుంబంలో జన్మించిన ధనుంజయ నాయుడు బిఏ పూర్తి చేశాడు. చిన్ననాటి నుంచే మొక్కలపై మమకారం ఎక్కువ. అందుకే పెరట్లోనూ ఇంటిపైన వివిధ రకాల మొక్కలు నాటేవాడు. అరుదైన విత్తనోత్పత్తినే వృత్తిగా మార్చుకోవాలని ఆయన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశాడు. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పదార్థాలు పండించాలని సంకల్పించాడు. అనుకున్న విధంగా స్వదేశీ విత్తనాలు రైతులకు అందించాలని సంకల్పించాడు. దేశవ్యాప్తంగా జరిగే వివిధ రకాల వ్యవసాయ ప్రదర్శనల్లో నాయుడు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు. అక్కడ రైతుల అనుభవాలు శ్రద్ధగా విని వాటిని ఒక్కో పాఠంగా భావిస్తుంటాడు. దీంతో వ్యవసాయంలో అతడు మంచి మెళకువలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త ఆహార పంటల సాగుపై అనేక ప్రయోగాలు చేసేవాడు. దేశంలో ఎక్కడ విత్తనాల ప్రదర్శనలు జరిగినా అక్కడ ధనుంజయ నాయుడు స్టాల్ తప్పకుండా ఉంటుంది. విత్తనాలు సేకరించడం మాత్రమే కాదు, వాటికి అనువైన వాతావరణం సృష్టించడంలోనూ ప్రత్యేక దృష్టి పెడతారాయన. రైతులకు విత్తనాలు అందించడం మాత్రమే కాకుండా వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా నాయుడు వాళ్లకు సూచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరూ కూడా ఈ అడవి ఆకుకూరలు తినాలని ఒక ఆచరణ, ఈ దేశవాళీ కూరగాయలు ఎక్కడున్నాయని నన్ను ప్రతి ఒక్క ఫోన్ చేసి రోజుకి దాదాపుగా 100 ఫోన్లు వచ్చి నా దగ్గర అడిగి తెలుసుకొని తీసుకుంటూ ఉంటారు విత్తనాలన్నీ కూడా. నేను అందుకనే వాళ్ళకి ఎలా పెంచుకోవచ్చో మిద్దె తోటల్లో కాబట్టి మా మేడపైన పెంచి చూపిస్తూ తెలియజేస్తూ ఈ దేశవాళీ రకాలన్నీ కూడా చేసుకునేది కాకుండా మీరు స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు గృహిణులు కానీ మహిళలు కానీ ఇంటి దగ్గర చేసేవంటి పెద్దవాళ్ళు కానీ కూడా వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ మంచి రుచి శుచి ఆరోగ్యకరమైన రసాయన రహిత అయినటువంటి కూరగాయలు మనం తినచ్చు అన్నదే నేను చూపిస్తూ దేశవాళీ విత్తనాలను కాపాడుకుంటే మనకు తరువాత తరాల వారికి అందరికీ కూడా అందించిన అవుతాం. తర్వాత తరాలు కూడా మన ఇంటి దగ్గర ఇప్పుడు వచ్చే తరాల వల్ల చెట్లు అంటే ఎట్టుంటాయో, ఈ రకాల కూరగాయలు అంటే ఎలా కాసనేటువంటి డౌట్స్ లేకుండా మనం ఇంటి దగ్గరే మన తల్లిదండ్రులకు మన పిల్లలు కూడా నేర్పించిన వాళ్ళు అవుతాము. ప్లస్ మిద్ది మీద ఇలాంటి తోటలు పెంచేదాని వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి గాలి వస్తుంది, మనకు నత్రజని కూడా వస్తుంది, మంచి ఔషధ విలువలు కలిగినటువంటి ఉండేదాని వల్ల చెట్లు పెంచుకుంటే కూడా మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాస్ కానీ ఏమన్నట్టు కూడా వెళ్ళిపోయి మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడుతుంది. ధనుంజయ నాయుడు వద్ద 1000 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అన్నీ నాటు విత్తనాలే ఉండడం విశేషం. ముఖ్యంగా ఆరోగ్యకరమైన సేంద్రియ విత్తనాలు ఉండడం ప్రత్యేకత. టమోటా 3 లేదా 4 రకాలు మనం చూసుంటాం, కానీ నాయుడు దగ్గర ఏకంగా 60 రకాలకు పైగా టమోటా విత్తనాలే ఉన్నాయి. అందులో చెర్రీ రకాలే 12 ఉండగా ఈయన తోటలో పండించే టమోటా అరచేతికి సమానంగా ఉంటుంది. గుత్తులు గుత్తులుగా కోడిగుడ్ల ఆకారంలో నేరేడు పండ్ల సైజులో టమోటాలున్నాయి. వంగపూత, నీలం, ఎరుపు, పసుపు, ఆరెంజ్ రంగుల టమోటాలు ఆయన పండిస్తాడు. వీటిని అరకు, నాగ్పూర్, కోరాపుట్, ఛత్తీస్గఢ్, మైసూర్, కోయంబత్తూర్ ప్రాంతాల్లో సేకరించాడు. ఇక నీలం, ఎరుపు, నలుపు మొదలైన ముల్లంగిల నాటు విత్తనాలను కూడా పండిస్తున్నాడు. 13 రకాల క్యారెట్ విత్తనాలను అభివృద్ధి చేశారు. 40 సెంట్ల భూమిని అద్దెకు తీసుకుని అందులో బారులు బారులుగా ఎర్ర అవిసె చెట్లు పెంచారు. ఈ మొక్కలను సహజ షెల్టర్లా వాడుకుని వాటి నీడలో క్యారెట్, ముల్లంగి వంటివి పండిస్తున్నాడు. 3 అంగుళాల నుంచి 4 అడుగుల దాకా ఉండే సొరకాయల్ని ఈయన పండిస్తారు.
ఒక్కో సొరకాయ 15 కిలోల బరువు ఉండే రకాలు కూడా ఈయన దగ్గరున్నాయి. వంకాయల్లో 100 రకాలను నాయుడు సేకరించారు. కలుపు ముళ్ళ వంకాయల విత్తనాలు ఈయన వద్ద 15 రకాలున్నాయి. 70 రకాల దేశవాళీ మిరప విత్తనాలతో పంట పండించి తిరిగి విత్తనాలు ఉత్పత్తి చేశారు. నాయుడు వ్యవసాయ క్షేత్రంలో 18 రకాల చిక్కుడు పందిళ్లు కనువిందు చేస్తాయి. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే సేకరించామని చెబుతున్నారు ఆయన. ఇలా దేశీ విత్తనాల్ని తీసుకునే దానివల్ల ఒకటి మంచి ఆరోగ్యంగానే ఉంటాము, మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవచ్చు, తర్వాత తరాల వరకు చేయొచ్చు, ప్లస్ పురుగులు రాకుండా వాటికి రోగనిరోధశక్తి ఎక్కువగా ఉంటాయి, వాటి తినే ద్వారా మనకి ఇంకా రోగనిరోధశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఇలా చేసుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉండేదానికి ఈ ఇంటి పంటల్లో ఈ దేశవాళీ విత్తనాలు ఉపయోగపడతాయని నేను ఆకాంక్షిస్తున్నాను. నేను ఇక్కడే కాకుండా విత్తనాలన్నీ మన దేశంలో ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో దొరికేటువంటి అడవుల్లో కానీ కొన్ని ట్రైబల్స్ వాళ్ళు ఎన్జిఓస్ ఉన్న అక్కడక్కడ వెళ్ళి చిక్కుడు కానీ టమోటా కానీ వంకాయ కానీ ఆకుకూరలు కానీ అన్ని రకాలు కూడా మొత్తం తీసుకొని ఒక్కొక్క గింజ 2 గింజలు తెచ్చి నేను నా పొలంలోనే మిది మీదలో పెంచిన తర్వాత వాటి యొక్క విత్తనాన్ని మాగిన తర్వాత అన్ని విత్తనాలన్నీ సేవ్ చేసి భద్రపరిచి వాటి ప్యాకెట్ రూపంలో చేసి వాటి ఏం పేరు ఉన్నాయి అక్కడ లోకల్ పేరుగా పెంచి మళ్ళీ అందరికీ అందుబాటులోకి. ఇంకా 5 రకాల కాకర తీగలు, 7 రకాల బీరకాయలు పండిస్తున్నారు. 13 రకాల కీరకాయల విత్తనాలు సేకరించారు. ఎరుపు, పసుపు, పచ్చ, వంగపూత రంగుల్లో ఉండే 30 రకాల బీన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా పండే 47 రకాల ఆకుకూర విత్తనాలను కూడా ఆయన సేకరించారు. అంతరించిపోతున్న ఎర్రబెండ విత్తనాలు సేకరించి తిరిగి ఉత్పత్తి చేశాడు నాయుడు. ఆరోగ్యానికి ఇవి మంచివని వైద్యులు చెబుతారు. బెండలోనే 23 దేశవాళీ రకాలను కూడా నాయుడు సేకరించి పండిస్తున్నాడు. నాటు రకాల పంట కాలం కాస్త ఎక్కువే అయినా వాటి కాపు కాలం కూడా ఎక్కువే. కాస్త ముదిరినవి కూడా పంటకు పనికొస్తాయి. పురుగు మందులు, ఎరువుల ఖర్చు ఉండదు. వాటి వల్ల రోగాల ప్రమాదము ఉండదు. పైగా మిద్దెలపైన పెరట్లోనూ వీటి పెంపకం చాలా సులభం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా నేషనలిస్ట్ హబ్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.